इंस्टीट्यूट ऑफ मैथमेटिकल फाउंडेशंस सिद्दीपेट इन ऑनलाइन एंड ऑफलाइन कोचिंग सेंटर फॉर सैनिक एंड नवोदय एंट्रेंस एग्जामिनेशंस। वी आल्सो ऑफर्स मैथ्स एंड साइंस फाउंडेशंस फॉर क्लास 2 टू 6। गुड मॉर्निंग चिल्ड्रंस, वेलकम टू इंस्टीट्यूट ऑफ मैथमेटिकल फाउंडेशंस। वी कंप्लीटेड व्हाट केमिस्ट्री क्लासेस सेपरेशन टेक्निक्स वी कंप्लीटेड। नाउ व्हाट वी एंटर इनटू व्हाट classification of elements. Classification of elements lo this is the word first class. So what is the periodic classification of elements? Periodic classification of elements ante the systematic arrangement of elements. Systematic arrangement of elements. How many elements we have? Total 118 elements we have. Mottam enni elements ne manaku 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 118 ఎలిమెంట్స్ ఉంటే ఇన్ ఆర్డర్ టు ప్రిడిక్ట్ ఆర్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ ఇన్ ఆర్డర్ టు రిమెంబర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ అన్ ఇండివిజువల్ మేనర్ ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. వాటి ప్రాపర్టీస్ అన్నీ కానీ వాటి కెమికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్, నేచర్, ఎగ్జిస్టెన్స్ అవన్నీ కూడా ఇండివిజువల్గా ఒక్కొక్క దాన్ని నేర్చుకోవాలి, ఒక్కొక్క దాన్ని గుర్తుంచుకోవాలి అంటే చాలా డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తారు ఇక్కడ ఈ గ్రూపింగ్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇందులో కూడా ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఏం చేస్తారు అంటే డిఫరెంట్ సైంటిస్టులు డిఫరెంట్ ప్రపోజల్స్ను వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఏ విధంగా చేస్తే మనము ప్రాపర్టీస్ని ఎలిమెంట్స్ని ఈజీగా గుర్తుంచుకోవచ్చు, ఏ విధంగా చేస్తే ప్రాపర్టీస్ అండ్ ఎలిమెంట్స్ని ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు అనే కాన్సెప్ట్ మీద చాలామంది సైంటిస్టులు చాలా రకాల వాట్ భావనలు, వాటి వాళ్ళు చాలా రకాల థీరీస్ దేవర్ ప్రపోజ్డ్. సో మరి అసలు ఫస్ట్ ఎలిమెంట్స్ని క్లాసిఫై చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు క్లాసిఫై చేయాలనుకుంటున్నారు, టు రిమెంబర్ ద ప్రాపర్టీస్, టు రిమెంబర్ ద ప్రాపర్టీస్ యాజ్ ఈజీ యాజ్ పాసిబుల్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవడం కోసము సిస్టమాటిక్ అరేంజ్మెంట్ చేయాలనుకుంటున్నారు. ఈ సిస్టమాటిక్ అరేంజ్మెంట్ని ఏమంటారు, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ టేబుల్. సో సిస్టమాటిక్ వాట్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్, సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ టాబ్యులర్ ఫామ్, ఇన్ ఏ వాట్ టాబ్యులర్ ఫామ్ ఈజ్ కాల్డ్ యాజ్ పీరియాడిక్ టేబుల్. దాన్ని ఏమంటాం మనము, పీరియాడిక్ టేబుల్ అంటాం. సిస్టమాటిక్గా ఎలిమెంట్స్ని అరేంజ్ చేసుకోవడం వల్ల వచ్చిన టేబుల్ని ఏమంటారు, పీరియాడిక్ టేబుల్ అని అనడం జరుగుతుంది. ఎందుకు క్లాసిఫై చేస్తున్నాము ఎలిమెంట్స్ని, టు ఈజీ అండర్స్టాండ్ ద ప్రాపర్టీస్, టు ఈజీ ఎక్స్పెక్ట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇఫ్ యూ నో ద ప్రాపర్టీస్ ఆఫ్ వన్ ఎలిమెంట్, వీ షుడ్ ఏబుల్ టు సే ద ప్రాపర్టీస్ ఆఫ్ వాట్ అడ్జసెంట్ ఎలిమెంట్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ బాటమ్ ఎలిమెంట్స్, ప్రాపర్టీస్ ఆఫ్ టాప్ ఎలిమెంట్స్. ఆ విధంగా ఉండే విధంగా ఒక్కదానికి తెలిస్తే మనకు దాని చుట్టూ ఉన్న అన్నిటి యొక్క ప్రాపర్టీస్ని ఎక్స్పెక్ట్ చేసే విధంగా, చెప్పే విధంగా ఉండే విధంగా వీటిని క్లాసిఫై చేయడం జరుగుతుంది. అయితే ఈ క్లాసిఫికేషన్లో ఎవరెవరు ఎట్లాంటి క్లాసిఫికేషన్స్ ఇచ్చినారు, ఏ సైంటిస్ట్లు ఇచ్చినారు అనేది మనము చూడాలి. సో ఫస్ట్ రాబర్ట్ బాయిల్ నంబర్ ఏలే సో రాబర్ట్ బాయిల్ ఫస్ట్ రాబర్ట్ బాయిల్ ఏం చేసినాడు, రాబర్ట్ బాయిల్ ఏం చెప్పడం జరిగింది అని అంటే, ఫౌండేషన్ స్టోన్ సో రాబర్ట్ బాయిల్ ఏం చెప్పినాడనంటే ద ఎలిమెంట్స్ ఆర్ ద పార్టికల్స్ విచ్ ఆర్ నాట్ ఫర్దర్ డివిజిబుల్ బై ఎనీ ఫిజికల్ ఆర్ కెమికల్ మీన్స్. Physical or chemical means. Physical గా కానీ కెమికల్గా కానీ దేన్నైతే ఫర్దర్గా డివిజిబుల్ చేయలేమో
దాన్ని మనం ఏమన్నా చెప్పిండు ఎలిమెంటర్ అని చెప్పిండు. ఏమని చెప్పిండు వాడు? ఎలిమెంట్ అనాలి అని చెప్పినాడు. ఎవరు ఎలిమెంట్ అనాలని చెప్పినాడు? రాబర్ట్ బాయిల్. ఎట్ ద టైమ్ ఆఫ్ రాబర్ట్ బాయిల్ ఓన్లీ 13 ఎలిమెంట్స్ వర్ నౌన్. అప్పటి వరకు ఆయనకి ఎన్ని ఎలిమెంట్స్ తెలుసు అంటే, ఆయనకు మీన్స్ అప్పటి వరకు ఉన్న వాళ్ళకి ఎన్ని ఎలిమెంట్స్ తెలుసు? 13 ఎలిమెంట్స్ తెలుసు. ఇక తర్వాత డిఫరెంట్ వాటి సైంటిస్టులు అందరూ కూడా ఈ ఎలిమెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇట్లా ఐడెంటిఫై చేసి ఈ విధంగా వాళ్ళు ఎలిమెంట్స్ని ప్రపోజ్, దట్ మీన్స్ వాటి ఎలిమెంట్స్ని డిస్కవర్ చేసినారు. ఈ విధంగా ఇప్పుడు టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకు? టోటల్ 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ టోటల్ 118 ఎలిమెంట్స్ ఇన్ దిస్ వాట్ టోటల్ 118 ఎలిమెంట్స్ 92 ఎలిమెంట్స్ ఆర్ న్యాచురల్ ఎలిమెంట్స్. న్యాచురల్ ఎలిమెంట్స్ మీన్స్ వాట్? దే ఆర్ ప్రజెంట్ ఇన్ ద నేచర్. నేచర్ అంటే ఎర్త్ మీద ఉండొచ్చు, వాటర్లో ఉండొచ్చు, ఎయిర్లో ఉండొచ్చు. ఓకేనా? సో యూనివర్స్లో ఎక్కడైనా ఉండవచ్చు. 92 ఎలిమెంట్స్ ఆర్ ద వాట్ న్యాచురల్ ఎలిమెంట్స్. రిమైనింగ్ వాట్ హౌ మెనీ ఎలిమెంట్స్? 26 ఎలిమెంట్స్ వర్ మ్యాన్ మేడ్ ఎలిమెంట్స్, ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్. 26 ఎలిమెంట్స్ ఏంటిదా? మ్యాన్ మేడ్ ఎలిమెంట్స్ ఆర్ ద వాట్ ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్. ఇక రాబర్ట్ బాయిల్ తర్వాత నెక్స్ట్ ఈ ఎలిమెంట్స్కు సంబంధించి, క్లాసిఫై చేయడానికి సంబంధించి, సో మనకు కాన్సెప్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ చేసిన వాళ్ళు ఎవరు అని అంటే లావోయిజర్. ఇది అవుపిస్తుందా? సో లావోయిజర్ వాట్ క్లాసిఫైడ్ ద ఎలిమెంట్స్ ఇంటూ ఓన్లీ 2 టైప్స్. రెండు రకాలుగా క్లాసిఫై చేసినాడు. అవేంటివంటే మెటల్స్ అండ్ వాట్ నాన్ మెటల్స్. సో లావోయిజర్ ఎట్లా క్లాసిఫై చేసినాడు? ఓన్లీ 2 టైప్స్. దోస్ 2 టైప్స్ ఆర్ వాట్? మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. అయితే ఫర్దర్గా వాట్ డిఫరెంట్ సైంటిస్ట్ ఆర్ ఐడెంటిఫైడ్ దట్ ఆల్ మెటల్స్ ఆర్ నాట్ హ్యావింగ్ సేమ్ మెటాలిక్ ప్రాపర్టీస్. ఆల్ నాన్ మెటల్స్ ఆర్ హ్యావింగ్ వాట్ సేమ్ ఈక్వల్ నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్. అన్ని మెటల్స్ ఒకే రకమైన మెటాలిక్ ప్రాపర్టీస్ని షో చేయడం లేదు. కొన్ని మెటల్స్ చాలా రియాక్టివ్గా ఉన్నాయి, కొన్ని మెటల్స్ అసలు రియాక్ట్ అవ్వట్లేదు. నాన్ మెటల్స్ కూడా కొన్ని నాన్ మెటల్స్ ఏమో దే ఆర్ వాట్ హైలీ రియాక్టివ్ ఇన్ నేచర్. సమ్ ఆఫ్ ద నాన్ మెటల్స్ ఆర్ నెవర్ ది రియాక్ట్ విత్ వాట్ అదర్స్. అట్లా ఉండడం వలన ఈ క్లాసిఫికేషన్ వల్ల మనకు పెద్ద ఉపయోగం లేకపోయింది. కాబట్టి దిస్ క్లాసిఫికేషన్ వాజ్ వాట్ డిస్కార్డెడ్. లవోయిజర్ క్లాసిఫికేషన్ డిస్కార్డ్ చేసినారు. ఆ తర్వాత లవోయిజర్ తర్వాత నెక్స్ట్ వచ్చిన క్లాసిఫికేషన్ ఏంటి అని అంటే, సో నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఈజ్ వాట్? డాబర్నీర్ ట్రయాయిడ్ థియరీ. సో దిస్ ఈస్ ద వాట్ ఫస్ట్ సక్సెస్ఫుల్ అటెంప్ట్. సో డాబర్నీర్ ట్రయాయిడ్ థియరీ ఏంటో మనం చూద్దాం. నెక్స్ట్ డోబరైనర్ ట్రయాయిడ్ థియరీ అని కూడా అంటారు. తెలుగులో డోబరైనర్ అని రాస్తుంటుంది. డాబర్నియర్ ట్రయాయిడ్ థియరీ ఏం చేస్తారంటే, ఈ సైంటిస్ట్ ఏం చేస్తారంటే ఎలిమెంట్స్ని 3-3 ఎలిమెంట్స్గా గ్రూప్ చేస్తాడు. త్రీ ఎలిమెంట్స్ వర్ అరేంజ్డ్ వన్ బిలో ఆఫ్ అనదర్. త్రీ ఎలిమెంట్స్ ఏం చేస్తాడు? వన్ బిలో ఆఫ్ అనదర్ ఇన్ దేర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్. ఈ అరేంజ్డ్ వాట్ త్రీ ఎలిమెంట్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్ పరంగా కనుక ఈ అరేంజ్ చేస్తే ద అటామిక్ వెయిట్ ఆఫ్ మిడిల్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ద వాట్ యావరేజ్ ఆఫ్ అటామిక్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ అండ్ వాట్ థర్డ్ ఎలిమెంట్. అర్థమెటిక్ మీన్ ఆఫ్ వాట్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్. ఏం చేసినాడైనా ఈ అరేంజ్ ద ఎలిమెంట్స్ 3-3 ఎలిమెంట్స్ ఇన్ దేర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్స్. త్రీ ఎలిమెంట్స్ ఒక గ్రూప్గా తీసుకున్నాడు.
ట్రయాయిడ్ అంటారు వాటిని. ఆ త్రీ ఎలిమెంట్స్ గా తీసుకున్న గ్రూప్ ని ఏమంట ట్రయాయిడ్ అంటారు. వాటిని ఎట్లా అరేంజ్ చేసినాడు? ఈ అరేంజ్డ్ ఇన్ దేర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్స్, అటామిక్ వెయిట్స్ పరంగా ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తే ద అటామిక్ వెయిట్ ఆఫ్ ద మిడిల్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్. ద అటామిక్ వెయిట్ ఆఫ్ మిడిల్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్. సిమిలర్లీ ద ప్రాపర్టీస్ ఆర్ ఆల్సో, ద ప్రాపర్టీస్ ఆర్ ఆల్సో అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్. ప్రాపర్టీస్ కూడా ఈ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్కి మనకు ఎట్లా ఉంటాయట, యావరేజ్గా ఉంటాయి అని చెప్పడం జరిగింది. అంటే వాటి రెండింటికి మిడిల్గా ఉంటాయని చెప్పడం జరిగింది. అయితే ఇతనిచ్చిన ట్రయాడ్స్ వాట్ లెట్ వి కన్సిడర్. సో ఫస్ట్ ట్రయాడ్ ఐఎమ్ టేకింగ్ గ్రూప్ ఏ ఎలిమెంట్స్ అంటారు వీటిని. గ్రూప్ ఏ ఎలిమెంట్స్ ఏంటివంటే లిథియం, సోడియం, పొటాషియం. లిథియం అటామిక్ నెంబర్ ఈజ్ 7, పొటాషియం అటామిక్ నెంబర్ ఈజ్ వాట్ 39, సోడియం ది యూనో 23. మీకు తెలుసు సోడియం ది 23 అని తెలుసు కదా, అటామిక్ వెయిట్స్ అని నేర్పినాను. సో 23 అని తెలుసు కాబట్టి నాకు 23 వస్తుందా రాదా చూద్దాం దీని అటామిక్ వెయిట్. సో అటామిక్ వెయిట్ ఆఫ్ మిడిల్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్. అటామిక్ వెయిట్ ఆఫ్ వాట్ మిడిల్ ఎలిమెంట్ ఈజ్ ద వాట్ యావరేజ్ ఆఫ్ వాట్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్. 7 + 39 46/2 ఈజ్ ఈక్వల్ టు వాట్ 23. సో దట్స్ వై ద అటామిక్ వెయిట్ ఆఫ్ దిస్ మిడిల్ ఎలిమెంట్ హౌ మచ్ ఐ గాట్ 23 ఐ గాట్. సో దట్స్ వై దిస్ వాట్ థియరీ వాట్ హీ వాజ్ సెడ్ ఈస్ కరెక్ట్. అతను ఏం చెప్పిండో అది మనకు కరెక్ట్గానే వచ్చింది. నెక్స్ట్ వన్ లెట్ వి టేక్ వాట్ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, క్యాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. గ్రూప్ బి ఎలిమెంట్స్ లెట్ వి టేక్. గ్రూప్ వాట్ బి ఎలిమెంట్స్ ఏంటి అట అవి? క్యాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. క్యాల్షియం అటామిక్ వెయిట్ ఎంత అని తెలుసు మీకు? 40 అని తెలుసు. బేరియంది ఎంత ఉంటుందంటే 137. బేరియం ఎంత? 137. స్ట్రాన్షియంది 87.5. స్ట్రాన్షియంది ఎంత? 87.5 ఉంటుంది. ఇది మీకు తెలుసు అటామిక్ వెయిట్ 87.5 అని. సో ఇప్పుడు క్యాల్షియం, స్ట్రాన్షియం, బేరియంలను కనుక తీసుకున్నట్టయితే నౌ లెట్ మీ క్యాలిక్యులేట్. ఇది 87.5 వస్తుందా లేదా చూడండి. 40 + 137 / 2. 40 + 37 ఎంత? 177 / 2. సో 2 × 1 = 2, 8 = 16. మళ్ళీ 17 × 8 = 16.5. 88.5 అప్రాక్సిమేట్లీ ది గాట్స్ ద వాట్ సేమ్ వాల్యూ. ఈ వాల్యూకు చాలా దగ్గరగా వచ్చింది కాబట్టి వీ కెన్ కన్సిడర్ యాజ్ వాట్ దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ వాట్ క్లాసిఫికేషన్. ఇట్లా ఎలిమెంట్స్ని క్లాసిఫై చేయడము జరిగింది. ఇక గ్రూప్ సి ఎలిమెంట్స్గా ఏం తీసుకున్నాడు అని అంటే, గ్రూప్ సి ఎలిమెంట్స్గా ఏ ఎలిమెంట్స్ తీసుకున్నాడు అని అంటే అతను క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. గ్రూప్ సి ఎలిమెంట్స్ ఏంటివి? క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. యూ విల్ ట్రై. నెక్స్ట్ వన్ గ్రూప్ డి ఎలిమెంట్స్. గ్రూప్ డి ఎలిమెంట్స్గా దేనికి ఏ ఎలిమెంట్స్ తీసుకోవడం జరిగిందంటే సల్ఫర్, సెలీనియం అండ్ టెలూరియం. సల్ఫర్, సెలీనియం అండ్ టెలూరియం. ఓకేనా? ఇక అన్ని కూడా సేమ్ అప్రాక్సిమేట్ వాల్యూస్ హీ గాట్. సో అప్రాక్సిమేట్ వాల్యూస్ వచ్చినవి, ఇవి గ్రూప్ ఏ ఎలిమెంట్స్, ఇవి గ్రూప్ బి ఎలిమెంట్స్, ఇవి గ్రూప్ సి ఎలిమెంట్స్, ఇవి గ్రూప్ డి ఎలిమెంట్స్గా అతను ఎవరు, సో డోబర్ అయినారో తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా గ్రూప్ ఈ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, మ్యాంగనీస్, క్రోమియం, ఐరన్. సో గ్రూప్ ఈ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో దేర్, మ్యాంగనీస్, క్రోమియం అండ్ ఐరన్. సో ఈ ఎలిమెంట్స్ మనకు ఉన్నవి. సో వీటిలో కూడా ఎందులోనైనా కూడా ద ప్రాపర్టీస్ ఆఫ్ ద మిడిల్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్, యాజ్ వెల్ యాజ్ ద అటామిక్ వెయిట్ ఆఫ్ ద మిడిల్ ఎలిమెంట్ ఈజ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ వాట్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ అని చెప్పడం జరిగింది. ఇది డాబర్నీర్ వాట్ ట్రయాయిడ్ థీరీ. సో ఈ డాబర్నీర్ ట్రయాయిడ్ థీరీ ప్రపోజ్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ద వాట్ ఫస్ట్ సక్సెస్ఫుల్ అటెంప్ట్. అంటే ఫస్ట్ అటెంప్ట్ అంటే కంప్లీట్ 100% సక్సెస్ అని కాదు, కానీ క్లాసిఫై చేయడంలో మొట్టమొదట ఓ దట్ మీన్స్ వాటి ఇట్లా గ్రూపులు చేయాలి, ఒకదాని కింద ఒక ఎలిమెంట్ని అరేంజ్ చేయాలి అని, వీటికి ఏదో రిలేషన్ ఉందని చెప్పడం అనేది ఫస్ట్ టైం చేయడం జరిగింది. కాబట్టి ఇందులో చాలా మిస్టేక్స్ ఉంటాయి. ఈవెన్ దో వాట్ దిస్ ఈస్ ద వాట్ ఎ సిగ్నిఫికెంట్ క్లాసిఫికేషన్ అంటాం. ఇందులో వాట్ లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ దిస్ ఈస్ ద వాట్ ఇన్ డాబర్నీర్ ట్రయాయిడ్ థీరీ. ఈ డాబర్నీర్ ట్రయాయిడ్ థీరీలో మనం కనుక మనము తీసుకున్నట్టయితే ఇందులో కనుక తీసుకున్నట్టయితే మనకు
इंदो दीन सिग्निफिकेंस अंटे एंटी अनंटे सिग्निफिकेंस गनुक तीसुकुन्नट्लयिते सिग्निफिकेंस సిగ్నిఫికెన్స్ కనుక మనం తీసుకున్నట్టయితే ఈ సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే దీనికి సంబంధించిన సిగ్నిఫికెన్స్ సో ఈ విధంగా క్లాసిఫై చేయడము అటామిక్ వెయిట్ యాజ్ ద వాటర్ బేసిక్ ప్రాపర్టీగా తీసుకోవడం అనేది వన్ సిగ్నిఫికెంట్ ఇస్ ద వాట్ టేకింగ్ ఆఫ్ అటామిక్ వెయిట్ యాజ్ ద బేసిక్ కాన్సెప్ట్ టు క్లాసిఫై ద ఎలిమెంట్స్ నెక్స్ట్ వన్ గ్రూపింగ్ గ్రూపింగ్ ఇస్ ఆల్సో వాట్ వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ క్లాసిఫికేషన్ That means what? In this grouping manner, if you know the properties of these two elements, we can expect the properties of middle element. ఈ రెండు ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ తెలిస్తే మిడిల్ ఎలిమెంట్ ప్రాపర్టీస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్లా వీటికి అర్థమెటిక్ మీన్ యావరేజ్గా ఉంటుంది అని మనము ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది ఇది సిగ్నిఫికెన్స్ ఇక ఇట్ హ్యాస్ వాట్ మెనీ డ్రాబ్యాక్స్ ఆర్ లిమిటేషన్ సిగ్నిఫికెన్స్ అంటే ఏమి ఉపయోగం ఉంది దీనివల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏమిటి దీని ఏం వివరించింది అనేది సిగ్నిఫికెన్స్ నెక్స్ట్ వన్ లిమిటేషన్స్ అంటే ఏంటివిరా లోపాలు డ్రాబ్యాక్స్ సో ఇది ఏంటి అని అంటే దిస్ వాట్ దిస్ డాబర్ నియర్ ట్రయాడ్ థిరీస్ వాట్ ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు వెరీ ఫ్యూ ఎలిమెంట్స్ చాలా తక్కువ ఎలిమెంట్స్ మాత్రమే రిస్ట్రిక్ట్ అవ్వడం జరిగింది ఇట్ ఈస్ వాట్ రిస్ట్రిక్టెడ్ టు వాట్ వెరీ ఫ్యూ ఎలిమెంట్స్ చాలా చాలా తక్కువ ఎలిమెంట్స్కే రిస్ట్రిక్ట్ అయినది అండ్ వాట్ నాట్ వాట్ పాసిబుల్ టు ఆల్ ఎలిమెంట్స్ అన్ని ఎలిమెంట్స్ చేసి చూస్తే పాసిబుల్ కాలేదు నాట్ పాసిబుల్ టు ఆల్ ఎలిమెంట్స్ అన్ని ఎలిమెంట్స్కు పాసిబుల్ కాలేదు నెక్స్ట్ వన్ లెట్ వి కన్సిడర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ ద వాట్ Dissimilar properties containing elements are fit into this theory. This is a very dangerous one. Dissimilar properties, actual ga, similar properties na elements aithe nemo, ee rendu elements yokka average ki equal avutundi. Kaani dissimilar properties na elements indulo fit ayinayi. Let me take water, carbon, nitrogen, oxygen. Carbon different elements, different properties, nitrogen different properties, oxygen different properties undayi. డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు ఇదేమో ఫోర్ ఇది ఇది 12 దిస్ వన్ ఇస్ 14 దిస్ వన్ ఇస్ 16 అర్థమెటిక్ మీన్ తీసుకోండి రెండింటిది 12 ప్లస్ 16 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ 28 బై 2 అంటే ఎంతరా 14 అవుతుంది సో 28 బై 2 మీన్స్ వాట్ 14 సో 14 మీన్స్ వీ గాట్ వాట్ 14 వాల్యూ దట్ మీన్స్ వాట్ యావరేజ్ వీ గాట్ సో దట్స్ వై ద ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ నైట్రోజన్ మస్ట్ బి ద యావరేజ్ ఆఫ్ కార్బన్ అండ్ ఆక్సిజన్ ఒకవేళ సిమిలర్గా ఉంటే ఈ రెండింటి యొక్క యావరేజ్ ఈ ప్రాపర్టీస్ అవుతుండే డిసిమిలర్ ప్రాపర్టీసే కాబట్టి యావరేజ్ అనే టర్మ్ ద ప్రాపర్టీస్కి ఈక్వల్ ఉండవని చెప్పడం అనేది కరెక్ట్ కాదు సో డిసిమిలర్ ఎలిమెంట్స్ ఆర్ ఫిట్ ఇన్ టు వాట్ దిస్ ట్రయాయిడ్ కాన్సెప్ట్ డిసిమిలర్ ఎలిమెంట్స్ ఆర్ వాట్ ఫిట్ ఇన్ టు దిస్ ట్రయాయిడ్ కాన్సెప్ట్ ఇక సిమిలర్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ ఫిట్ ఇన్ టు దిస్ ట్రయాయిడ్ కాన్సెప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ యూ కెన్ టేక్ ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ ఫ్లోరిన్ ఎంత 19 యు కెన్ టేక్ వాట్ దిస్ ఇస్ 37 ఆర్ 35 36.5 35.5 ఉంటుంది అది ఏంటిది ఎగ్జాక్ట్ అటామిక్ వెయిట్ సో ఐసోటోప్స్గా తీసుకున్నప్పుడు 35 కానీ 37 కానీ తీసుకోవచ్చు ఇక బ్రోమిన్ అటామిక్ వెయిట్ ఎంత 80 సో ఇప్పుడు దీని అర్థమెటిక్ మీన్గా క్యాలిక్యులేట్ చేయండి ఇవి సిమిలర్ ఎలిమెంట్స్ సేమ్ ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్స్ కాబట్టి ఈ రెండింటి యొక్క అర్థమెటిక్ మీన్ దీనికి ఈక్వల్ కావాలి సిమిలర్ ప్రాపర్టీస్ కాబట్టి సో 19 ప్లస్ 80 డివైడెడ్ బై 2 ఎంత 99 డివైడెడ్ బై 2 అంటే ఎంత 249 ఫైవ్ 49.5 యాక్చువల్లీ హౌ మచ్ ఇట్ హ్యాస్ 35.5 ఆర్ 37 35 35 కానీ 37 కానీ 35.5 కానీ రావాలి కానీ ఎంత వచ్చింది నాకు 49.5 వచ్చింది అంటే డిసిమిలర్ ఎలిమెంట్స్ ఏమో ఫిట్ అవుతున్నాయి సిమిలర్ ఎలిమెంట్స్ ఏమో కొన్ని ఫిట్ కావట్లేదు సిమిలర్ ఎలిమెంట్స్ కొన్ని ఫిట్ కావడం లేదు కాబట్టి దిస్ ఈస్ ద వాట్ డ్రాబ్యాక్ ఆఫ్ వాట్ దిస్ డాబర్ నియర్ ట్రయాడ్ థియరీ డాబర్ నియర్ ట్రయాడ్ థియరీ యొక్క సో డ్రాబ్యాక్ ఇది డ్రాబ్యాక్కు సంబంధించింది సో నెక్స్ట్ వన్ సో ఇప్పుడు ఈ విధంగా మనకు ఇదేంటి డాబర్ నేర్ ట్రయాడ్ థియరీ దీని తర్వాత డిచాన్ కోర్టాయిస్ ఎవడు నెక్స్ట్ వచ్చినాడు డిచాన్ కోర్టాయిస్ హీ అరేంజ్డ్ వాట్ ద వాట్ ఎలిమెంట్స్ ఇన్ ద స్పైరల్ హెలిక్స్ మేనర్ ఇట్లా స్పైరల్ హెలిక్స్ మేనర్లో అరేంజ్ చేస్తాడు
chesi the elements which are present at similar positions have what similar properties similar position lo unnavanni similar properties unde ani cheptadu gaani so deeniki sambandhinchina that means what important points anedi emi levu kabatti we will not what waste our time so indulo deeniki sambandhinchina ekkada gaani literature lo gaani ekkada ekkuva emi undadu dichon quartiles ki sambandhinchindi just one point that is what he arranged the elements in a spiral helix manner spiral helix manner anedi okka term gurtu pettukondi tarvata another what important concept now let we discuss so now let we discuss about what newland's law of octaves newland's law of octaves so newland's oka periodic classification proposal vichinadu adenti newland's law of octaves oct ante meeku telusu oct ante enta 8 oct ante enta 8 అనే విషయం తెలుసు ఇతను ఏం చేస్తాడు అంటే ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ దేర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ 1 2 3 4 5 6 7 ఈ విధంగా అరేంజ్ చేస్తే ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ ద రిసెంబ్లెన్స్ విత్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది 8 దీని ది 9 10 11 12 13 14 సో ఇట్లా ఇంక్రీజింగ్ ఆర్డర్ లో వెనెవర్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ దేర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ अटामिक वेट्स इंक्रीजिंग आर्डर लो गनका अरेंज चेस्ते द प्रॉपर्टीज ऑफ द फर्स्ट एलिमेंट इज रिजेंबल्स विद द प्रॉपर्टीज ऑफ एथ एलिमेंट द प्रॉपर्टीज ऑफ फर्स्ट एलिमेंट इज व्हाट रिजेंबल्स विद द प्रॉपर्टीज ऑफ एथ एलिमेंट्स दिस इज कॉल्ड एज व्हाट न्यूलैंड्स लॉ ऑफ ऑक्टेव्स द प्रॉपर्टीज ऑफ फर्स्ट एलिमेंट इज रिजेंबल्स विद एथ एलिमेंट द प्रॉपर्टीज ऑफ सेकंड एलिमेंट इज आफ्टर एथ एलिमेंट एथ दीन तर्वात वच्चे एथ एलिमेंट 1 2 3 4 5 6 అదిన్ తర్వాత 1 2 3 4 5 6 7 8 సో ఇట్లా 8th ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ కి ఈక్వల్ గా ఉంటాయి దాని తర్వాత వచ్చే అంటే దాని నుండి వచ్చే 8వ ఎలిమెంట్ ప్రాపర్టీస్ కి ఈక్వల్ గా ఉంటాయి దిస్ ఇస్ వాట్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ రిసెంబ్లెన్స్ విత్ ద ప్రాపర్టీస్ ఆఫ్ 8th ఎలిమెంట్ షోస్ సిమిలర్ ప్రాపర్టీస్ యాస్ లైక్ వాట్ ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ వాట్ 8th ఎలిమెంట్ ఎయిత్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ ప్రాపర్టీస్ రకంగా షో చేయడం జరుగుతుంది దాన్ని న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటారు ఏమంటారు న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ ఈ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ ను గనుక తీసుకున్నట్లయితే ఈ కాన్సెప్ట్ ను గనుక మనము తీసుకుంటే నౌ లెట్ వి టేక్ వాట్ ఎలిమెంట్స్ అప్పుడు అతనికి తెలిసిన ఎలిమెంట్స్ ను అరేంజ్ చేసినాడు ఏంటివి అంటే లిథియం బెరిలియం బోరాన్ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఫ్లోరిన్ సోడియం मैग्नीशियम अल्यूमिनियम सिलिकॉन फास्फरस सल्फर क्लोरीन ओके नेक्स्ट पोटाशियम पोटाशियम कैल्शियम क्रोमियम टाइटेनियम मैंगनीज नेक्स्ट वन व्हाट आयरन एंड ब्रोमीन आयरन एंड व्हाट ब्रोमीन इतना अरेंज చేసుకున్నాడు ఎలిమెంట్స్ అరేంజ్ చేసి ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ లిథియం ప్రాపర్టీస్ సోడియం ప్రాపర్టీస్ కి ఈక్వల్ గా ఉంటాయి సోడియం ది పొటాషియం ప్రాపర్టీస్ కి ఈక్వల్ గా ఉంటాయి అంటే ఒకే రకమైన ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ ఉంటది గాని కొంచెం ఎక్కువ గాని కొంచెం తక్కువ గాని షో చేయడము జరుగుతుంది కొంచెం ఎక్కువ గాని కొంచెం తక్కువ గాని షో చేయడం జరుగుతుంది ఇది న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ ఈ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అనేది మనకు తెలుగు మ్యూజికల్ టోన్స్ అండ్ వెస్టర్న్ మ్యూజికల్ టోన్స్ తెలుగు మ్యూజికల్ టోన్స్ ఏంటివిరా తెలుగు మ్యూజికల్ టోన్స్ మాదిరిగా ఉంటాయి సా రి గ మ ప ద ని స చూడండి 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా రిపీట్ అయ్యే విధంగా ఉంటాయి ఇవేంటి తెలుగు మ్యూజికల్ టోన్స్ దిస్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ ఇస్ వాట్ రిసెంబ్లెన్స్ విత్ ద వాట్ తెలుగు మ్యూజికల్ టోన్స్ సిమిలర్లీ వెస్టర్న్ మ్యూజికల్ టోన్స్ కూడా ఇన్నే ఉంటాయి వెస్టర్న్ మ్యూజికల్ టోన్స్ वेस्टर्न म्यूजिकल टोन्स एंटी डो री मी फा सो ला टी डो 1 2 3 4 5 6 7 మళ్ళీ 8 సో ఇవేంటివి వెస్టర్న్ మ్యూజికల్ టోన్స్ ఇవేంటిరా వెస్టర్న్ మ్యూజికల్ టోన్స్ ఈ వెస్టర్న్ మ్యూజికల్ టోన్స్ గాని లేదా ఇండియన్ మ్యూజికల్ టోన్స్ గాని ఈక్వల్ గా ఉండడము జరుగుతుంది తెలుగు మ్యూజికల్ టోన్స్ ఇది सो ఈ విధంగా సేమ్ 8th ఎలిమెంట్ రిపీట్ అవుతవనేది దీనికి ఆయన సరిపోల్చడం జరిగింది వీటికి సరిపోల్చడం జరిగింది దిస్ ఇస్ వాట్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ మళ్ళీ ఒకసారి చెప్తారా న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటే ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ దేర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ దెన్
the properties of the first element is resembles with the properties of eighth element. This is the what Newland's law of octaves. Ika this in this what Newland's law of octaves lo manaku emi what achievements em unnai din nunchi vachina achievements achievements enti ante oka periodic law ni propose chesnadu. So classification of what elements, classification of elements ki periodic law, first one let you take what atomic weight as a basic concept. Atomic weight as what basic concept, atomic weight no basic concept ga iskoni itanu classify cheyadamu jarigindi. Tarvata repetition of properties anedivi observe cheyadam jarigindi. Repetition of properties antene periodic, periodic ga raavadam. Repetition of property ante periodic ane padanni propose cheyale gaani then same meaning. So repetition of properties were what achieved. Repetition of properties raavadamu jarigindi, raavadamu jarigindi. So ippudu ee deeni ee idaniki rendu major achievements, these are the what two major achievements. Next one, let me take what limitations. What are the limitations are there in this what Newland's law of octaves? Newland's law of octaves lo limitations enti ante it is perfectly up to the calcium. Calcium varaku maatrame it is what perfectly up to calcium. Calcium varaku maatrame idi obey chestundi. Tarvata elements ki heavy elements ku obey cheyadam ledhu. Ika even it up to the calcium, even up to the calcium, if I introduced hydrogen, hydrogen this law is not holds good. Ida hydrogen ida vetna ankonde eighth element edaithe idaithadi. So properties same undaya, same undavu. Properties same undaya, same undavu, different ayipothayi. Next one, if we are placed inert gases, inert gas ante edi ikkada ostadi, ikkada helium untundi, neon, argon, krypton ostundi. So hydrogen అండ్ ఈ ఇనర్ట్ గ్యాస్ పెడితే ఈ లా మొత్తం ఏమైపోతుంది, సో లా మొత్తం ఏమైపోతుంది డేంజరస్ లో పడిపోతుంది. లా కూడా అది గుడ్ గా రాదు, అది గుడ్ గా వస్తుందా గుడ్ అనేది రిజల్ట్ గుడ్ రిజల్ట్ ను ఇవ్వదు. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ లెట్ వి కన్సిడర్ వాట్ నాన్ రికగ్నిషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఎలిమెంట్స్. నాన్ రికగ్నిషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఎలిమెంట్స్ ఏంది, అప్పటి వరకు వెరీ పాపులర్ గా ఉన్న ఎలిమెంట్స్, ఏ పీరియడ్ లోనైనా వెరీ పాపులర్ గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటివి, ఐరన్, కాపర్, సిల్వర్, ఐరన్ అండ్ లెడ్. ఇవి చాలా పాపులర్ ఎలిమెంట్స్, అంటే ఏ పీరియడ్ లోనైనా ఏ టైం లోనైనా కూడా ఈ ఎలిమెంట్స్ ఉన్నవి. సో ఈ ఎలిమెంట్స్, ఈ ఎలిమెంట్స్ కి లోపల ప్లేస్ ఏ లేదు. ఓన్లీ ఒక ఐరన్ ఒకదానికే ఉన్నట్టు, మిగతా ఎలిమెంట్స్ కు ప్లేస్ అయి ఇవ్వలేదు. మిగతా ఎలిమెంట్స్ ఎక్కడ అరేంజ్ చేయలేకపోయినాడు, చేయలేకపోవడం జరిగింది. అయితే ఈయన పీరియాడిక్ టేబుల్ ని కనుక మనం తీస్తే, ఈయన టేబుల్ ఇచ్చినాడు, ఆ టేబుల్ లో కనుక తీస్తే టూ ప్లేసెస్ లో ఒకటే బాక్స్ లో రెండు ఎలిమెంట్స్ ని పెడతాడు. అట్లా పెట్టడం అనేది విరుద్ధం, అట్లా పెట్టడానికి వీలు లేదు. ఎందుకు పెట్టిండు అనేది కూడా ఈ కాంట్ ఎక్స్ప్లెయిన్, అతను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బట్ హీ ప్లేస్డ్, ప్లేస్ పెట్టడము జరిగింది. ఇక ఇది మనకు ఏంటివి న్యూలాండ్స్ వాట్ లా ఆఫ్ వాట్ ఆక్టేవ్స్ మెరిట్స్ అండ్ వాట్ డిమెరిట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. ఓకేనా, న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటే గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, ఇవా డిమెరిట్స్ పెద్దగా కాన్సన్ట్రేట్ మీరు చేయకుండా సరే. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ లెట్ వి కన్సిడర్ నౌ వాట్ వీ విల్ స్టాప్ అవర్ క్లాస్ హియర్. వాట్ ఈస్ ద వాట్ క్లాస్, దిస్ ఈస్ ద వాట్ పీరియాడిక్ క్లాసిఫికేషన్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ వాట్ ఫస్ట్ క్లాస్. సో దీనికి సంబంధించిన క్లాస్ వర్క్, క్లాస్ వర్క్ నోట్బుక్ లో ఏం చేస్తారు, బోర్డు మీద ఏవైతే చెప్పినారో అవన్నీ క్లాస్ వర్క్ నోట్బుక్ లో కాపీ చేయండి. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ వాట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఇప్పుడు నేను ఈ కాన్సెప్ట్ చెప్పినాను కదా, ఈ కాన్సెప్ట్ మీ మైండ్ లోపల ఎక్కువ కాలం ఉండాలి అని అంటే కంపల్సరీ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమున్నాయి, ఈ కాన్సెప్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమున్నాయి, ఐ విల్ ప్రిపేర్ వన్ సెంటెన్స్ ఆన్సర్స్ అండ్ వన్ సెంటెన్స్ క్వశ్చన్స్. వన్ క్వశ్చన్ వన్ సెంటెన్స్ లోనే ఉంటుంది, ఆన్సర్ వన్ సెంటెన్స్ ఆర్ వన్ వర్డ్ లో ఉండే విధంగా మొత్తం కాన్సెప్ట్ మీ మైండ్ లోపలికి ఎక్కే విధంగా ఈ క్వశ్చన్స్ తయారు చేస్తాం. ఇక ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ నేర్చిన తర్వాత యూ షుడ్ రైట్ వాట్ హోంవర్క్. హోంవర్క్ ఇవి రెండు కంప్లీట్ చేసుకున్న తర్వాత యూ షుడ్ రైట్ వాట్ ఎగ్జామ్.
सो काबट्टी इदी चला चला इंपॉर्टेंट एवरकैते ई कांसेप्ट व्हाट दी क्लासिफिकेशन ऑफ एलिमेंट्स संबंधी फस्ट क्लास की संबंधी मेटीरियल अवसर अवतो एवरते चेयरको वाले चेयली आ स्क्रीन स्क्रोल नंबर की व्हाट्सएप सर काइंडली सेंड मी सो क्लासिफिकेशन ऑफ एलिमेंट्स क्लास वन मेटीरियल अंत द इंस्टीट्यूट फेलोज सेंड टू यू व्हाट ऑल मेटीरियल्स विद आंसर्स क्वेश्चन अंड आंसर्स अभी पंपस्तार ओके ना राइट बाय बाय हैव ए नाइस डे.